ఏంటా పన్ను అర్జున్ పనుందన్నా ఇదేనా? వద్దు ఛీ, ఈ బ్లాక్ షర్ట్ వేస్తే చెలరేగిపోతావు అసలు. బయటికి వెళ్తూ టవల్ ఎందుకు రాజా? వెళ్ళకు ప్లీజ్, నిన్నే. పక్కింట్లో రా, ఎలా ఆలోచిస్తావు అలా? ఇది మొహం కడుక్కున్నాను. అరే బాధపడకరా, నాన్న చావుకు కారణమైన వాడిని వాడిని వదిలే ప్రసక్తే లేదురా. రే ఒకసారి నాన్న మొహం చూడన్నయ్య. ఎప్పుడు ఏదో ఒక వేషం వేస్తూ మనల్ని నవ్విస్తూ మన కోసం వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాడు. అలా ఎలా చంపాలనిపిస్తుందన్నయ్య? నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది. ఒక్కరోజు ఓపిక పట్టు. నాన్న చావుకు కారణమైన వాడితోటి నాన్నకి సారీ చెప్పించి కుక్కను చంపినట్టు చంపుతాను. నాన్నది వేరే ఫోటో లేదా? ఇంకోటి లేదా? ఇవే ఉన్నాయా? ఈ బఫూ నేషాలు వేసే మనకి సినిమా పిచ్చి అంటగట్టాడు. సర్దకుండా ఏం చేస్తున్నావు? ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా. ఏంట్రా ఇవి? అంటే దారిలో ఆకలిస్తే పనికొస్తాయని. ఈరోజు ఆకలి కూడా ఎక్కువ ఉందన్నయ్య. మనం పిక్నిక్కి వెళ్తున్నావా? ఎన్ని పెట్టావురా? రెండేసి రెండేసి పెట్టావా? నేను తీసేస్తున్నాను. అసలే మనకు టైం లేదురా మధు, మనం వేరే పేరుతో అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఈసారి కనుక మిస్ అయితే ఇంకెప్పటికీ దొరకడు. తొందరగా పద అన్నయ్య, రాత్రి ప్లాన్ చెప్తా అన్ను. చాక్ పీస్ ఎక్కడా? ఇందాక ముగ్గేసి ఇక్కడే పెట్టు. ఇదిగో దానిపైన రే. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాంరా. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది అక్బర్ బస్టాండ్ దగ్గరికి. అక్బర్ బస్టాండ్ దగ్గరికి వెళ్ళే లోపు ఫస్ట్ ఇక్కడ మనం గన్ కొంటాం. గన్నోడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలిరా, వాళ్ళు చాలా బ్యాడ్ గేస్. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడ మనం చండాలంగా ట్రాఫిక్ పోలీసులకి వాళ్ళకి దొరికిపోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. బండి పేపర్లు అవి ఉన్నాయా? బండిలోనే ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక యూటర్న్, యూటర్నో లెఫ్ట్ టర్న్ అనుకుంటా. గుర్తురాట్లేదండి. లేదు లేదు, అది ఒక గుడి దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ చెప్తానే పదా. నాన్న, తమ్ముడికి ఫిట్స్ రాకుండా చూడు. ఏ అడ్డంకి లేకుండా పని అయిపోవాలి. హలో, వినిపిస్తుందా? ఏం చేస్తుంది బంగారం? పడుకుందా? ఏం వేసుకున్నావు? లాస్ట్ టైం ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం ఏం చేసాం గుర్తుందా? ఎందుకే కోప్పడతావు? జ్వరం వచ్చిందా? చెప్పలేదు. మనం అక్కడ బస్ స్టాండ్ దగ్గర ముందు ఫోన్ 48 దగ్గర పెట్టుకో. చెప్తా, పెట్టుకున్నావా? తగ్గిందా? తగ్గలేదా? ఆగు, విభూతి రాస్తా. మెడిసిన్స్ పంపరా ఫోన్లో, పంపు. ప్లాన్ చెప్తానన్నాను కదరా. వాయిస్ బాగుందిరా నీది. సరే సరే, ఇంట్లో మొత్తం మొత్తం వినేసానరా ప్లాన్ మీది. అయినా ఎవడరా 7 రోజులకు రెంట్ తీసుకునేది ఇల్లు? అసలు ఏంటి మీ ప్లాన్?
ఏంటో ఆలోచిస్తున్నారు చెప్పరా? సరే వదిలేండి, మా అమ్మ పంపించింది రెంట్ కావాలని, ఇచ్చేసారనుకోండి వెళ్ళిపోతా. సార్ సాయంత్రం సాయంత్రం వచ్చేస్తాం. సాయంత్రం కొంచెం పని మీద వెళ్తున్నాం, సాయంత్రం ఇచ్చేస్తాం. కాదు కదా, అంటే మరి మధ్యాహ్నం మాకు ప్లాన్స్ ఉన్నాయి కదా, మా ఫ్రెండ్స్కి దావత్ ఇస్తా అన్నా. అది కదండి, ఇప్పుడు మేము వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చాక మీకు మీ రెంట్ ఇచ్చేస్తాం, 7 డేస్ రెంట్. ఏంటి 7 డేస్ రెంట్ ఇస్తారా? ఈ లోపల ఈ బైక్ ఇచ్చేయండి సరేనా? అన్నా ప్లీజ్ అన్నా, టైం అవుతుంది, అర్జెంట్ పని ఉంది, బైక్ కావాలి ప్లీజ్. ఏంటి అర్జెంట్ పని ఉంది? కాదంటే కాదండి, మీ రెంట్కి ఏం ప్రాబ్లం లేదండి, సాయంత్రం మేము నిజంగా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇక చూడు బాయ్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గా టీవీ టౌన్లో రోజాకుంటుందో అంత కూర్చొని మాట్లాడుకోండి. అర్థమైందా? కాదండి, మా నాన్న అన్యాయంగా చంపేశారు, అది ఎలా అయినా చంపుదామని మేము రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్తున్నాం. దయచేసి మీరు ఇప్పుడు పెద్ద సీన్ చేయొద్దండి, మేము సాయంత్రం వచ్చి డబ్బులు ఇస్తాం, కానీ ఇంకెవరికి చెప్పొద్దు, విన్నారు కదా, ప్లీజ్ మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, మా బాధ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాం. తాళం ఇదేమో ఇన్పరేకుల్ సీరియల్ స్టోరీ లెక్క ఉన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది? అయ్యో అన్న ఊకోనా, అన్న వద్దన్నా. ఏమైందిరా, ఇంకా పేపర్తో ఏం చేస్తారా, లెక్కలేమి ఉన్నాయి ఇంకా? అరే రాసే అవసరం లేదా, మామూలుగా ఇచ్చేయండి సార్. ఇవ్వండి మీ అన్న. అరే ఒక్క నిమిషం ఆగరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. దానికి అట్లా ఫీల్ అవుతుంది రేపు? అట్లా కాదు, ఇప్పుడు మీరు రెంట్ ఇవ్వలేదు అనుకో, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఓనర్ లెక్క బండి పెంచుకుంటాము. ఏమన్నా గలత్ మాట్లాడినా నన్ను చెప్పు. నేను ఏమడిగినా నా పైసలు నా ఇంట్లో అడిగాను. కమిట్మెంట్స్ ఉంటాయి బ్రదర్, అని చూసినావా? అంటే ఏదో రివెంజ్ కానీ పోతున్నారు. మేమంటే ఇప్పుడు బగ్గదాగి అనేది మా ప్లాన్స్ ఉన్నాయి, మాకు ఎందుకట్లేస్తున్నారు? అయినా అసలు మీ ముఖాలు చూస్తే ఎత్తున్నదంటే, సచ్చినోడు కూడా లేచి వీడు కాదని చంపింది అంటారు, అట్లున్నారు మీ ముఖాలు. అట్లా కాదు అసలు అభి, నేను ఏమంటున్నా అంటే వాడేమో ఒక బ్యాగ్ వేసుకున్నాడు, నువ్వేమో కిరీటం పెట్టుకున్నావు. దయచేసి బండి ఇవ్వండి. సరే రా, ఒక పని చేద్దాం, నాకు ఎట్లా ఒక మధ్యాహ్నం దాకా పని లేదు, మీరు అప్పుడే పైసలు ఇస్తా అన్నారు, నేను కూడా నీతో పాటు వచ్చేసా అన్నా. దా బండిది. దారిలో ఏదో చెప్పి తెంపేద్దాం, అసలే టైం అవుతుంది. తర్వాత మాట్లాడుకుందాం బండి దీను. ఆవు, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో హలో, ఏం దీడేనా బామ్మడిది? చల్ నాకు అస్సలు నచ్చలేడు, నా లాస్ట్ అదవంతు పోయించి మీ ఇద్దరిని ఇడగొడుతుంది నేను. అరే పిచ్చిదానివా, మడ్రస్కి వచ్చేదో ఇంటి ప్లాన్ చెప్పినట్టు చెప్తున్నాడు ఊరందరికి వెళ్ళేటట్టు వాడు. వాడు చూడు కిక్కురాడు ఎక్కడుందో ఎత్తుకుంటాడు, మా అబ్బు నా కొడుకు, వాడిని వేసుకుంటే పెళ్లి పందిరి నిద్రపోతాడేవాడు. వీడు చూడు వెనకాలకెళ్ళి నడుపుతుండు బండి, ఫోన్ మాట్లాడుకోక. ఆ ఉలగాడేమో గంగిరెద్దులాగా వేసుకొని కూర్చున్నాడు, క్యాప్ వేసుకొని ఊరందరూ చూస్తున్నాడు. నన్ను అనడు కాదు, నువ్వు చూస్తా ఉండు, సగం దూరం పోయినాక ఏడిపోవాలని మర్చిపోతారా బాడుతో. వాడు ఎట్లా నచ్చిండ్రా నీకు, వాడిపోయిన టిష్యూ పేపర్ లాగా ఉన్నాడు. వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు, వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఈ విషయం నాకు కాకుండా వాడికి చెప్తే ఏమన్నా యూజ్ ఉండేది, ఎన్నిసార్లు చెప్తావు నాకు ఈ విషయం? ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్పడానికి నాలా వాడికి ఎవరు లేరు, అందుకే నిన్ను తీసుకొచ్చాను. వాడు ఒక మనిషిని చంపడానికి వెళ్తుంది, నీకు అర్థమవుతుందా? అసలు నీది కాదురా, తప్పు నాది. ఇలాంటి ఎదవని ప్రేమించినవని తెలిసి ఒప్పుకోవడమే ఒక తప్పు, వాడేమన్న చంపడానికి వెళ్తున్నాడ, దానికి గురి నన్ను తీసుకొచ్చినావు, అయినా వచ్చిన నేను, అది నా తప్పైంది. ఈ బస్తీ ఏంది, వాడేంది, నువ్వేంది, ఎట్లా పెంచినా వాడికి ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను. వాడి మత్తులో వాడి నాన్నెవడో అన్నెవడో అర్థమవట్లేదా నీకు? నాన్ననైనా తీసుకురావాల్సింది, నిన్ను తీసుకొచ్చా అనవసరంగా. చెత్త నా కొడుకు తాగి పడిపోయినట్టు వాడు ఎట్లా ఒప్పుకుంటా అసలు, నేను చూసిండా వాడు కట్నం డబ్బులు మిగిలిపోతే ఒప్పుకొని ఉంటాడు, నేను అట్లా చేయలేను. వాడు కనుక నాకు నచ్చలేదనుకో, నువ్వన్ను వదిలేయాలంతే, వదిలేస్తున్నావు. నన్ను ఒక్కసారి మాట్లాడి చూడు, అదే కండిషన్తో నేను నాతో మాట్లాడడానికి వచ్చిన.
వాడు మంచోడు అన్న, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. మంచోడు ఎవడు, ఇంకొన్ని చంపాలనుకోడు. నీకోసం మనతో మాట్లాడతా, కానీ వాడు నాకు నచ్చలేకపోతే నా కోసం నువ్వు వాడిని వదిలేయాలి అంతే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్న నువ్వు ఫాలో అవ్వన్న. అన్న సిద్ధు. అన్న జర పక్కగా, కొంచెం ముందుగా ఆగుదేవు. ఈ చెక్కోడీలుగా శ్రీశైలమన్న షాప్లో ఉన్నావులే, నా గిరికనే. అన్నా చెక్కోడి. ఏ శ్రీశైలమన్న షాప్లో అన్ని గలీజ్ ఉంటాయి ఇక్కడ. రాములా గిరియం గల్లే, వాలిపోతున్నది. ఈ సన్నర్ చేసిన అక్కడ గీడేం చేస్తున్నాడు అయినా రే? మీరు పగ పగ అనుకుంటే ఈ పైకానికి వచ్చారేమ్రా? సార్ మీరు కొంచెం కామ్గా ఉండండి ప్లీజ్. ఏంది బా కామ్గా ఉండేది, అని బండిని కొనికి వచ్చారా ఏమి మీరు? అవులా. ఎక్కడ ఆగండి. అరే టోపీ, మీరు చేసిన కాడ ఫీల్డింగ్ రైట్లో చేయమన్నాడు, లెఫ్ట్ కాదు. లెఫ్ట్ పోతామేమ్రా? అవులా. కూతురికి ఎంత? 50,000. అదేంటి బయట 5 రూపాయలే కదా. నేను చెప్పింది పేపర్ రేట్ కాదు, అందులో మ్యాటర్ రేట్. మనం 2 కలిపి 25,000 అనుకున్నాం కదా, అది జిఎస్టీ రాకముందు. ఎందుకు భయ్య అనవసరం గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నారా? నాకేం పనిలేదు మరి పొద్దున మీద గొడవ పెట్టుకోవడానికి. తీసుకోండి తీసుకోండి, లేకపోతే లేదు. అదేంటన్నా ఫోన్లో పాతికన్నావు? ఇప్పుడు కూడా పాతికే, కాకపోతే ఒక్కోటి పాతిక. అనవసరంగా గొడవలొద్దు, మనం ఎంతకు మాట్లాడుకున్నాం అంతకు ఇచ్చేసి వెళ్ళిపో. కుదరదు, డబ్బులు లేకుండా మీకెందుకు వేగంలా? ఏయ్ నువ్వు ఇందాక నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు. షా నువ్వు పాతికంటే తాంబూలంలో జాకెట్ గొడవలో గన్నలు పెట్టి ఇచ్చేస్తారు. దుబ్బండి ఇక్కడి నుంచి బొక్కలో బెరలు ఎంత ఎత్తొచ్చే విట్నాయాలా మిశ్రమ పెట్టించా. బాబు ఆగు, తమ్ము నిద్రరా రవి, నేను అంతా విన్నాను రా రే. అన్నా మన ఏరియాకి వచ్చి కొట్టాడు అన్నాడు. బాబు బాబు ఒక్క నిమిషం రాగండి. పాతికిస్తా అన్నాడు ఇమ్మనండి. నువ్వు ముందు మాట్లాడిన రేట్కే ఇచ్చారా? రేట్ పెరిగింది అన్న. అది ముందు చెప్పలేదు వాళ్ళకి. 50,000 అన్న. 50? ఇటి నోరు మూసుకోరా బాబు. డబ్ల్యూ టీవా కొట్టాడు అన్నాడు. కొడతాడు మరి, నువ్వు చేసింది తప్పది. బాబు ఒక్క మాట మాట్లాడితే కొడతానండి. మాట్లాడుతున్నావు కదా అన్న. మనోళ్ళు పిల్లన్నా వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఇగో సరే నువ్వు పైకిలే బాబు. మీరు ఇలా గుడిసెలోకి వచ్చి గన్ తీసుకోవడం ఏం బాగోలేదు బాబు. ఆడు రమ్మంటేనే వచ్చావు, ఇంకెప్పుడు రావులేండి. నన్ను తలుచుకుంటారా? నువ్వు సెలబ్రిటీ మరి. మొదట్లో నీటి తగిలేడు, అప్పటి నుంచి అన్నీ ఇంతే. మీకేమన్నా జరిగితే మాకేం సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. చెక్కోడి నువ్వు ఇంకా బిస్కెట్లు బ్రెడ్లు ఏమన్నా తీసుకొచ్చి పెట్టు. సర్కస్ నడుస్తుందా? ఏయ్ నా ప్యాకెట్ నాకు ఇచ్చాయి, దీనివల్ల నాకు డబ్బులు. ఇదేంటిది అంటే నాన్న గుర్తు. జాగ్రత్తగా ఉండరా, నీకు నాకు ఎవ్వరు లేరు తెలుసుకో. అందరు ఎగతాళి చేసేవాళ్ళే. ఎక్కడ నేను మోస్తా తీసుకోరా గ.
గన్ ఉంది. పర్లేదన్న, ఇటు ఇవ్వు, ఇది ఉంచుకో. థ్యాంక్స్ అన్న. సిద్ధు, నా మాట వినవా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? చూడు ఎవరు వచ్చారు, ఒక్కసారి మాట్లాడు నేను వెళ్ళిపోతాను. మాట్లాడేది ఏం లేదు, నువ్వు కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు. నువ్వు దయచేసి వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఒక్కసారి మాట్లాడు నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ సిద్ధు, ప్లీజ్. కాదు, నేను చెప్పేది విను. మాట్లాడడానికి ఏం లేదు, నువ్వు ఇక్కడ ఉండద్దు. మంచి ప్లేస్ కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. చెప్పాను కదా. సరే, ఒక్కసారి మాట్లాడు నేను వెళ్ళిపోతాను. ప్లీజ్. మాట్లాడేది ఏముంది సార్? ఆ పిల్లని చూసిరా ఎంత మంచిగా ఉన్నాడో, వాడు చూసిరా లఫ్డ్ గాళ్ళకి ఎట్లున్నాడో. అదే నా బాధ. అదే సార్, నాకు కూడా అర్థం కాదు. నేను బట్టలు కొనిక పోయినప్పుడు ఆ సేల్స్ కలిసి వస్తే పక్కనున్న కస్టమర్స్ నన్ను ఎప్పుడు చూడరు సార్. కానీ వీళ్ళని చూస్తుంటే చాలా ఈర్షేస్తున్నావు సార్. అసలు ఆ ఫిగర్ ఏంది, వాడేంది? చిచ్చి తమ్ముడు, ఆ ఫిగరు నా చెల్లె. సారీ సార్. నువ్వు అన్నది కరెక్టే, కానీ జర పక్కకుండు. చెక్కుడు తింటారా సార్? చెక్కుడి ఏది పడితే అది మాట్లాడితే 1955 సెక్షన్ కింద 2 రోజులు జైలు శిక్ష. తమ్ముడు నువ్వేనా? తమ్ముడు కాదు, బామ్మర్తి. ఏం పేరు నీ పేరు? మారుతున్నానమ్మా, ఇట్రా. మా చెల్లెని గురించి మొత్తం చెప్పింది. అంత తెలిసినాక కూడా నేను వచ్చినంటే చాలా గ్రేట్. అది వదిలేసి నువ్వెవరినో చంపనీకి వెళ్తుంటే కూడా నేను వచ్చిన చూడు, అది ఇంకా గ్రేట్. ఏం ఆలోచిస్తున్నావు? అయినా నా బామ్మర్ది ఇది అని చెప్పుకోవడానికి నువ్వేం చేస్తావు సార్? నేను సినిమాలకు ట్రై చేస్తూ బిజినెస్ చేస్తుంటాను సార్. అబ్బో, ఏమన్నా సినిమాలు చేసినావా? 3 ఏళ్ల క్రితం ఒక సినిమాలో లీడ్ రోల్గా చేశాను సార్. ఏం సినిమా? అడిగితే కొడతా. అడిగితే కొట్టినావా? అడగలేదేమో పాపం. దాని తర్వాత ఏం చేసినావు? ఒక 38 ఆడిషన్స్ ఇచ్చాను సార్. అవునా? మీరు ఇక్కడే ఉండండి. సెలెక్ట్ కాలే? ఎందుకు? వాళ్ళు కూడా మీలాగే సార్, అంటే కడుపు నిండిన వాడికి. తమ్ముడు దూరంబా, పెద్దోళ్ళు మాట్లాడుతుంటే నీకు సెక్షన్లు. కడుపు నిండిన వాడికి అన్నం మళ్ళీ పెడితే తిండగదు సార్. అలానే వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా మీలాగే సార్. నేనంటే ఇష్టం లేకపోయినా మీ చెల్లి కోసం మీరు ఎలా వచ్చారో. వాళ్ళు ఆడిషన్స్ అన్నీ చేసి ఆర్టిస్టులు ఫైనల్ అయిపోయాక మాలాంటి వాళ్ళని పబ్లిసిటీ కోసం ఆడిషన్ తీసుకుంటారు సార్. ఈ డైలాగ్ చాలా ఎమోషనల్గా ఉంది, ఇది చెప్పాల్సింది సెలెక్ట్ అయ్యటోని. చూసినావా దాన్ని, ఎంత ఇష్టపడుతుందో? నేను నీకేమో అర్హత లేదు. సరే, అది వదిలేయి, కానీ మన పక్క చంపేస్తావు కదా. చంపేస్తా 100%. వదిలే సమస్యనే లేదు. షబ్బాస్, అట్లుండాలి నీ అమ్మ. ధైర్యం ధైర్యం ఉండాలి మనకి. దావడా ప్రేమ అయ్యాన్ని ఎందుకు మనకి పగలు ముఖ్యం కదా. వీళ్ళేముంది, మా అంటే ప్రేమిస్తారు, మళ్ళీ ఇలాంటి మోర్లు వాడు తెచ్చిపోతారు, అంతే కదా. అమ్మాయిల గురించి నేను వాగా తమ్ముడు, నీ ఎవరైనా మీవాడా? ఏమో తెలియదు. సరే, అది వదిలేసాయి. వాని ఖచ్చితంగా నువ్వు చంపేసాయి అనుకున్నది అనుకున్నట్టు. కర్మగాలి, నువ్వు ఆ కేసులకి వెళ్ళి ఎస్కేప్ అయితే నువ్వు అస్సలు బయటకు రాకుండా నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి నేను చూసుకుంటా. చాలా సెక్షన్లు తెలుసు మనకి, టెన్షన్ పడకు. ఆల్ ద బెస్ట్. ఎట్లా ప్రేమిస్తారా ఇలాంటి వాళ్ళని? ఈడేమో పేపర్లు తింటాడు, ఆడేమో టోపీలు పెట్టుకుంటాడు, పఫ్ఫన్ గాలం చూస్తున్నాడు. నాలాంటి వాడికి ప్రేమలు అవి వర్కౌట్ అవు. సాధ్యమైనంత త్వరగా నన్ను మర్చిపో. ఒక్క నిమిషం, ఇంట్లో ప్రేమని ఒప్పించుకోవడమే కష్టం. అలాంటిది నా అన్నయ్యని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నా కోసం ఇంకోసారి ఆలోచించు ప్లీజ్. జీవితాంతం నేను బతకాలనుకున్నది ఒకే ఒక వ్యక్తితో, అది నీతో. అలాంటిది నీ మాట కాదనుకుని వెళ్తున్నానంటే ఆ జగన్నాథం గారు ఎంత బాధ పెట్టుంటాడో అర్థం చేసుకో. ఒక లైఫ్ తీయాలని నువ్వు అనుకుంటున్నావు, మనం ఇద్దరం కలిసి ఒక లైఫ్ ఇవ్వచ్చని నేను అంటున్నాను. ఆవేశంలో ఉన్నావు, నిదానంగా ఆలోచించు. నువ్వు నీ లైఫ్ కాకుండా నీ తమ్ముడి లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నావు. వాడికి చెప్పాను రావద్దని, వాడు నా మాట వినట్లేదు. సిద్ధు ప్లీజ్, నా మాట విను, వెళ్ళకు ప్లీజ్. నీ మాట వినట్లేదని నీ మీద ఇష్టం లేదనుకోకు. నీ మీద ఇష్టాన్ని 1,000 ఆటోల మీద సూక్తులుగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ సూక్తులన్నీ నా చెల్లె చదువుకుంటూ కూర్చోవాలా?
ఏంటి బావా ఇది? అన్యాయం బావా. నన్ను మర్చిపో కీర్తి, ప్లీజ్. సిద్ధు ప్లీజ్, ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ ప్లీజ్ సిద్ధు, సిద్ధు నో టైం అవుతుంది, ప్లీజ్ కీర్తి నన్ను సిద్ధు సిద్ధు ప్లీజ్ ప్లీజ్ బావా బావా. అరే నేను మాట్లాడుతున్నానమ్మా కీర్తి. సిద్ధు అంతేనా? అడవకమ్మా వస్తీలో. సిద్ధు ఆగు అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చక్రాలు తిందాం. అనుకున్నంత గ్రేట్ కాదు. అడ్రస్ తీసుకో, అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. అన్నయ్య మాట్లాడు, వెళ్ళు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా. ఎవడమ్మా వీడు? సార్ ప్లీజ్ సంపద్ సార్, సార్ ఆగుండు సార్, నేను కూడా వస్తున్నా, ఆగుండు సార్. నేను మాడతారమ్మా, ఆగమ్మా. బావా బావా ప్లీజ్ బావా బావా, నీ ముఖం నా చెల్లెమ్మ కొంచెం చూడు బావా, చాలా ఎక్కువ బావా నీకు మా చెల్లె. బావా ప్లీజ్ బావా, నా చెల్లెని అర్థం చేసుకో బావా, అర్థం చేసుకో బావా ప్లీజ్ బావా. సారీ కీర్తి. సిద్ధు దారిలో ఇక్కడ నా పన్న తినేసేద్దాం. ఆయన ఎట్లా ప్రేమించినామమ్మా, ఆయన వల్ల బ్రిడ్జ్ మీద కూర్చుని మన వస్తు పప్పులు చూస్తారు బస్తీలు అందరం మనకి చెప్తాను. బాబాయ్, గంగరాజు కొడుకులు వచ్చారా? వస్తున్నారు. ఈరోజేనా? కూర్చోండి కూర్చోండి. అలాగే బాబాయ్. సరే బాబాయ్. ఏం మాట్లాడకండి. సరే బాబాయ్. ఈయన మా బాబాయ్. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసి వేసి నిజ జీవితానికి నాటకాలకి తేడా లేకుండా అయిపోయాడు. ఏం మాట్లాడినా ఎక్కువ హావభావాలతో చెప్పేవాడు. మా నాన్న గంగరాజుకి ప్రియ శిష్యుడు. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంట్రా, తొందరగా వెళ్ళి చంపేసి రారాదంట్రా, అన్నయ్యని చంపిన నా కొడుకు ఉమ్మీద ఉండటానికి అయ్యో గంగరాజు, అయ్యో గంగరాజు. అన్న ఎప్పుడు న్యాయంగానే ఉండేవాడు, చంపేప్పుడు కూడా అన్ని ఆరా తీసేవాడు. అసలు వీణి చంపొచ్చా చంపకూడదా, అవతల వాడికి న్యాయం జరుగుతుందా? ఒకటికి 100 సార్లు ఆలోచించేవాడు లేరా? అలాంటి మంచి మనిషిని పొట్టను పెట్టుకున్నారేరా? ఎప్పుడు మీకోసమే ఆరాట పడుతూ ఉండేవారే, మీ నాన్నంత కఠినం జడివానలో ఎక్కడ రోడ్డుందో ఎక్కడ హోలుందో తెలియని దారిలో పంపెరా. తాగిపిచ్చి అవమానించి బిర్యానీ తెమ్మని పంపించి బైక్ బిర్యానీతో మీ నానా కన్ఫ్యూజ్ అయ్యి చీకట్లో మ్యాన్ హోల్లో మ్యాన్హోల్ అంటే రావచ్చు. ఆ
మధు పదరా బాబాయ్ నేను ఖచ్చితంగా చంపుతాను. చంపిరండి, వెళ్ళడురా. అయ్యో గంగరాజు. గంగరాజు పేరు వింటే మా కళ్ళలో వెలుగు చూస్తున్నావా బాబాయ్? ఇదిగో వీడించుడు గంగరాజు. ఈరోజు నాలుగు మెతుకులు తింటున్నామంటే అది గంగరాజు వల్ల. మేము కూడా వెళ్తాం బాబాయ్ చంపడానికి. స్నానం చేసేటప్పుడు కూడా తీయను బాబాయ్ వేషం, అంత డిమాండ్ ఉంది. ఈ కర్ణుడిని కన్నా సూర్యుడు బాబాయ్ మా గంగరాజు. మేము కూడా వెళ్తాం బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్ రై, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు కొట్టి వచ్చే లోపల ఏడికోరు వీళ్ళు. మూసుకొని కంచు దొబ్బాయ్. కన్నున్ వా, నువ్వు క్యారెక్టర్లు ఉండాలివా, బట్టలు వేసుకోడు కాదు, జీవించాలే. నీకు తిన్న సరిపోలేదా? అరే క్యారెక్టర్ గురించి చెప్తున్నా అన్న. ఎందుకు బాబాయ్, మేము కూడా వెళ్తాం బాబాయ్, మేము చంపొస్తాం బాబాయ్. వెళ్తాం బాబాయ్. తొందరపడి కంగారు పడి చెడగొట్టద్దురా, వేణు గప్ప చెప్పాను, వాడే చూసుకుంటాడు. లేదు బాబాయ్, ఈ ఒక్కసారి వెళ్తాం బాబు, తప్పదు బాబా, వెళ్ళాలి. వాడే చూసుకుంటాడురా, నువ్వు జాగ్రత్త. హనుమా కీసి ఇవ్వు బే. అన్న నీకు బండి నడిపి నీకు వస్తా, కూర్చో, తొందరరా, అందరు చూస్తున్నారు. అన్న ఫోన్ మర్చిపోయినా. నువ్వు నీ చరవాణి, త్వరగా తీసుకొని రమ్ము. అన్న బ్రేకులు లేవన్నా, నిమ్మలగా పోనీ అన్న. మొన్న వేయించినాం కదరా, ఎందుకు అరుస్తున్నావు? ఇది ఇష్టం అనుకో అన్న, పడదన్నా. అది ఇష్టం అనుకో అన్న, పడదామన్నా. రెండు కలిపేస్తే పడమన్నా. నాకు తెలుసులేరా అరవకు. అయినా ఇందాక గంగరాజు అన్నప్పుడు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏందిరా, అవులాగా తినిపిస్తా తినిపిస్తా అన్న. తినిపించావు. అరే ఎప్పుడు చూసినా తిండి గోలేంద్రా, ఇంకా వేరే ఏం లేదారా? గంగరా ఎంత చేశాడురా మనకు, ఒక్క పూట తినకపోతే ఏమైతుందిరా? అసలు ఒకప్పుడు తిండే లేదు మనకు. అవునన్న. అన్న సారీ అన్న. అన్న నేను కూడా ఆయన కొడుకులో హెల్ప్ చేస్తాను అన్న. అన్న గంగన రుణం తీర్చుకుందాం అన్న, ఎట్లన్నా కుదరదన్న. సరే కానీ ఇంత కట్టెళ్ళారా చెప్పు. అన్న కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిరన్న. కరెక్టేనా? ఆ అన్న. అరే వాడు ఎవడో ఇందాక ఎలా ఎగతాలు చేశాడో చూసావా? చూసినా అన్న. బాధేసిందిరా. నాకు కూడా చాలా బాధ అనిపించింది అన్న. అందుకే దమ్కి ఇచ్చినా వానికి. అన్నా అన్నా ఆపన్నా ఆపన్నా, ఈయన ఆపన్నా, ఈయన ఆపన్నా, ఈయన ఆగిరన్నా. సంపుతారు అనుకుంటే గిదేం పని? అరే అది కాదేమోరా, పద చూద్దాం. రే మధు, 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 రే మధు, మధు, రే మధు, రే మధు, రే రే నేరా రే, టాబ్లెట్ వేసుకున్నాను అన్నావు కదరా మధు. మధు రే రే లేరా, మంచినీళ్ళు తాగుతావా? బానే ఉన్నావా? ఏం కాలేదుగా, మళ్ళీ అదెందుకు రా? గన్ను ఒకటే ఇచ్చాడేంట్రా? అక్కడ చూసుకోలేదన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కదా, వదిలేసి అది పెట్టేసి కోటేసుకో. ఇప్పుడు ఈ సూట్లు ఎందుకన్నా? మనం ఈ బట్టలు వెళ్తే కష్టం రా, మనం వేరే పేరు మీద వెళ్తున్నాం కదా. కారు కూడా వచ్చేస్తుంది కొద్దిసేపట్లో. అన్న అన్న, నమస్తే. డబ్బులు లేవు. డబ్బులు కదా నాదన్నా, మా బతుక్కి రెండు పూటలా తిండిని పరిచయం చేయించింది మీ నాన్న. ఆ రోజు ఏ రోజు తెలియదు, కానీ ఈరోజు ఆయనే మా ప్రాణం ఖరీదు. అన్న 13 ఏళ్ళుగా ఈ వేషం వేస్తున్నా. అవునన్నా. రోడ్డు మీద పడున్న మా బతుక్కి జీవితాన్ని నేర్పించాడు గంగరాజు. మేము కూడా వస్తామన్నా, మీకు సాయం చేస్తామన్నా, ప్లీజ్ అన్న.
అన్నా, ఒంటి ముందు నుంచి వేషం చేయాల్సిన అవసరం కానీ సమయం కానీ రాలేదన్నా. పడుకునేటప్పుడు కూడా ఈ తోక తీయనన్నా. అన్నా, స్నానం చేసి ఎన్ని రోజులు తెలుసా అన్నా? చికెన్ మటన్ తిని ఎన్ని రోజులు తెలుసా అన్నా? ఎవరి వల్ల అన్నా? గంగన్న వల్ల. అన్నా, ఆ రాముడు హనుమంతుని గుండెలు ఎలా ఉంటాడు, గంగన్న ఇప్పుడు నా గుండెలు అలాగే ఉంటాడన్నా. ఆ రాక్షసుని చంపడానికి మమ్మల్ని కూడా రానివ్వండి అన్నా. అయితే గీతే మేము వెళ్తామన్నా జైలుకి. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, వద్దని చెప్పన్న. మాకు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి అన్నా. ఇప్పుడే మా నాన్నని ఎంత దారుణంగా చంపారో, ఆయన చావును ఎంత ఎగతాళి చేశారో విన్నాను. విన్నామన్నా. అలాంటిది మీ నోటి ద్వారా ఆయన గురించి ఇంత మంచిగా వింటుంటే చాలా ఆనందంగా ఉంది. దేవుడన్నా, దయచేసి జీవితాంతం ఉచితంగా భోజనం దొరికేంత, జీవితాంతం ఆకలిని మర్చిపోయేంత దయచేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. వీడి నా తమ్ముడు, వీడిని రావద్దన్నాను కానీ వీడు వస్తున్నాడు. అన్నా, కాదు, సహాయపడతామన్నా మేము. విను, మీరైనా నా మాట వినండి. గంగరాజుకి మేము ఇద్దరమే కొడుకులు అనుకునే వాళ్ళం. అలాంటిది ఇంతమంది ఉన్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అందరూ మనల్నే చూస్తున్నారు. దయచేసి మీరైనా నా మాట వినండి. నా ప్లీజ్ అన్న, వస్తామన్నా. ప్లీజ్ అన్న, లేదు, ఒక అన్నగా చెప్తున్నాను. అన్న, కారు వచ్చిందన్నా. ముందు నాటకాల వేషాలు తీసేయండి అన్నా. మేము వెళ్ళొస్తాం అన్నా. నువ్వన్నా చెప్పన్నా, వస్తామన్నా. అన్న, వద్దన్నా ప్లీజ్. ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి? రే, ఇప్పుడు కాదురా, పద. అగర్వాల్ బ్రదర్స్ మరేనా? ఎస్. నమ్మేశాను. ఎక్కండి. ఆగండి, తమ్ముడు ఎక్కలేదు. రే, బాగానే ఉందా? మీ పేరేంటండి సార్? మనలో మనకి ఎందుకు ఈ డ్రామాలు సార్? మీరు గంగరాజు కొడుకులనే నాకు తెలుసు. ఏం భయపడకండి, నాకు అన్నీ తెలుసు. పని అయిపోతుంది, డోంట్ భరీ. ఇవన్నీ ఎన్నో చూశాను, ఇవన్నీ నాకు మామూలే. ఇంతకీ ఎలా చేయాలో తెలుసా? ఎప్పుడైనా మొదటిది చాలా భయంకరంగా ఉండాలి. నేను చేసినప్పుడు అందరూ భయపడ్డారు 5 ఇయర్స్ బరకి. ఏం చేశారు? పోలీస్ స్టేషన్లోనే సిఐని అతి దారుణంగా చంపేశా. ఎందుకు చంపారు? గొడవలు. ఏం గొడవలు? మామూలు గొడవలే. మామూలా అంటే కజ్జికాయల కోసం గొడవపడ్డారా? కాదు. ఏదైనా కేసు విషయంలో గొడవపడ్డారా? కాదహే. మరి మామూలుగానే గొడవలు పడ్డాం. అన్నా, వీడు సొల్లు దొబ్బి మామూలని కవర్ చేస్తున్నాడు. సార్, మీ పేరేంటి సార్? బేను. అంత స్టోరీ చెప్పి సింపుల్గా బేను అంటారేంటి సార్? ఏ వీర వెంకట సోలమన్ సర్వేశ్వర అని పెట్టుకోవాల్సింది కదా. నువ్వు పెట్టుకోరా. తమ్ముడు, మీ నాన్న పగ తీరాక నన్ను గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకేనా? సినిమాలో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఒక్క అవకాశం ఇచ్చండి, పీంచండి చిన్న. సరేనా? అవును, మీరు హీరోగా ఏదో చేశారంట కదా, అది ఏం సినిమా? అడిగితే కొడతా అని ఒకటి చేశానండి, పెద్దగా ఆడలేదు. దాని గురించి పెద్దగా అడగండి. మీరు ఆడిషన్స్ వాటికి ఏమన్నా వెళ్ళారండి? ఏమన్నా చేశారా మీరు? వెళ్ళాను, చాలా వెళ్ళాను. వేటెడ్కి వెళ్ళారు? మామూలుబే. మామూలు అనుకుండా మీరేమన్నా అక్కడికి వెళ్ళి ఏమన్నా చేశారండి? ఏమన్నా యాక్టింగ్ చేశారా మీరు? ఏమన్నా అడిగారా? డైలాగ్ ఏదన్నా చెప్పమన్నారా? వెంకట్రావు వెంకట్రావు భయ్యారు బాండరింగ్ దా భరండా. ఇలానే నప్పారు ప్లీజ్, అవకాశం ఇప్పిస్తాం. దేంట్లో? మామూలు దానిలోనే.
చిన్న ఒకటి చెప్పనా, ఈ సినిమాలో చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు? మీకు మాకు అప్పచెప్తే చాలదా? మేము చూసుకుంటాం కదా. ఇప్పటికీ మించింది లేదు, మీరు ఊ అనండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తా, పగ తీర్చుకొని బచ్చేస్తా. ఏంటి తీర్చుకునేది? మనల్ని చంపనివ్వరంట, వీళ్ళే చంపేస్తారంట. అయినా మేమేసేస్తాం మేమేసేస్తాం అంటున్నారు. ఇన్నేళ్ళ నుంచి ఎవరు అడ్డగొడుస్తున్నారు మీరు? ఊ అంటే ఇంట్లో దింపేస్తాము, ఊ అంటే పెరట్లో చెట్టెక్కిచ్చేస్తాము, ఏంటన్నా ఇది? చిన్నా చిన్నా, జగన్నాథం మంచోడు కాదు, చాలా చెడ్డ విధవ. మేము చాలా ట్రై చేశాం, వాడి మంచం కోసం నటుల్ని కళాకారుల్ని బాడుకు దుబ్బేశాడు. మేము చాలా ట్రై చేశాం కానీ కుదరలేదు. ఏ డబ్బులు టైట్ అయినా జగన్నాథం గురించి ఏం తెలుసని వెళ్తున్నారు మీరు? ఇప్పుడు బాణి చంపడానికి మీలాగా చాలామంది ట్రై చేస్తున్నారు. మీరు అనుకున్నట్లు బాణి చంపడం అంత సులభం కాదు. అందరూ చంపే బాలే. ఇగో చూడండి, ఎక్కడైనా మనం హోటల్కి వెళ్తే మీ తిండి కూడా మేము తినేస్తాం, మీరు వెళ్ళండి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇది అలానే ఉంది. మా బాధ్యత ఏదో మేము చూసుకుంటాం, మీరు కామ్గా డ్రైవ్ చేసి తీసుకెళ్ళండి చాలు. అంతేగాని మీరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఇష్టం లేకపోతే చెప్పండి, మేము అక్కడ దిగిపోయి క్యాబ్లో వెళ్తాం. పొద్దున్నీ మాకన్నీ ఇవే జరుగుతున్నాయి. తమ్ముడు తమ్ముడు ప్లీజ్, కోప పడవద్దు. ఈ కోపం పెట్టుకొని అవకాశం ఇవ్వను అనకు తమ్ముడు ప్లీజ్. నేను కామ్గా ఉంటాను, డ్రైవ్ చేస్తాను. బాడెవడో రావాలి కదా జగన్నాథం మనిషి, అది చెప్పండి చాలు. అక్కడికి పోని ముందు దయచేసి చెప్తున్నాను, జగన్నాథం మనిషి వచ్చినప్పుడు మీరేం మాట్లాడకండి ప్లీజ్. మీకు దండం పెడతాను. సరే తమ్ముడు. అతనే అనుకుంటా. వీడేనా? ఇక్కడిక్కడే ఆపండి ఆపండి. వాడేంటన్నా అంత పల్చగా ఉన్నాడు? మధు, నువ్వేం మాట్లాడకు, జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్. నువ్వేం మాట్లాడకు. పోనీ. మీరే నాగరావు బ్రదర్స్? ఎస్. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? మామూలు బిజినెస్. ప్రాబ్లం ఏంటి? మామూలుదే. మామూలుదేనా? నేను ఇంకా ఏదో అనుకున్నా. తినడానికి ఏమన్నా? మీ బట్టలేంటి మెరిసిపోతున్నాయి? అందులోకంత బింతేముంది. బింత? బింతే. ఓ వింత. వింత కాకపోతే ఇంకేంటి? మా ఇస్త్రీ షాప్ వాడు నా నల్లగుడ్డలన్నీ తెల్లగా చేసేస్తున్నాడు. ఏంట్రా అంటే గుడ్డలో క్వాలిటీ లేదంటాడు. నా గుడ్డలో ఉంది ప్రాబ్లము. నీ గుడ్డలో కాదు, నల్ల దుస్తులు ఎప్పుడన్నా తిరిగే ఇస్త్రీ చేయాలి. ఇంత చిన్న రాజుకి మిస్ అయ్యి ఎన్ని గుడ్డలు కోల్పోయాను సార్. 5 జతలు, ఇది 6వది. ఛ, నా కళ్ళు తెరిపించారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మీరు నా లిటిల్ ఫ్రెండ్ సార్. మా అమ్మ ప్రేమగా కొనిపెట్టిన నల్లగుడ్డ సార్, అది కూడా పోయింది, మొత్తం తెల్లగైపోయింది. ఎవరికి చెప్పుకోవాలి సార్ నా బాధ? ఏమన్నా అంటే చాలు, గుడ్డలో క్వాలిటీ లేదు, గుడ్డలో క్వాలిటీ లేదు, గుడ్డలో క్వాలిటీ లేదు. ఏం సార్ నా గుడ్డలో ఉంది? నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే. చేతులు ఎత్తండి. దేనికి? చేతులు పైకెత్తండి. ఏం లేదు ఏం లేదు. దిగేద్దామా?
సార్ సార్ ఈ గన్ను ఇదే గన్ను సార్ పేస్ట్లో అల్పసిను ఏం వాడాడు సార్ అల్పసిను ఆ క్లైమాక్స్ అయితే అరాచకం అప్పప్పప్పప్పప్ప సార్ మీరు సార్ నా లిటిల్ ఫ్రెండ్ మీరే చాలా బాగా చేశాడు అద్భుతమైన యాక్టర్ మామూలుగా కాదు సార్ మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటా విపరీతంగా చూస్తాను సార్ ఏంది ఇంగ్లీషు మలయాళం ఇంగ్లీషు చైనీసు జపనీసు రష్యను ఫ్రెంచ్ అన్నీ చూస్తాను సార్ అన్ని సినిమాలు చూస్తాను మరి తెలుగు చూడరా తెలుగు అంట సార్ తెలుగులో అంత బోల్డ్ సినిమాలు రావేంటి సార్ బోల్డ్ వచ్చే తెలుసా బోల్డ్ అంటే బోల్డ్ కాదండి బోల్డ్ బోల్డ్ తెలుగులో సరిగ్గా వాంతి విరోచనాలు అని కూడా వాడలేరు మొన్న సినిమాలో నాకు వాంతి విరోచనలు అని చెప్పడానికి నాకు నాకు హృతిక్ విరోచనం అని చెప్పి మళ్ళీ కపిల్ దేవ్ నా కడుపులో దేవడాన్ని నా కడుపులో కపిల్ దేవ్ అని చెప్పి వాడదొబ్బారు కపిల్ దేవా భలే కామెడీ వస్తే బోల్డ్ సినిమాలు భలే కామెడీ చెప్తున్నారు కామెడీ కాదయ్యా నిజం అవుతున్నాయి అవుతున్నాయి నేను చూస్తున్నానుగా తెలుగులో బోల్డ్ సినిమాలు అబ్బాయి ఆయన పేరు ఏదో ఉండాలి సార్ గుర్తు రావట్లేదు కొబ్బరక్క అని కొబ్బరక్క కొబ్బరికాయ ఏం కాదా స్టాన్లీ క్యూబ్రిక్ స్టాన్లీ క్యూబ్రిక్ తెలుసులేండి పలకడం రాలేదు అంతే కానీ దేవుడు అండి దేవుడు సార్ ఇప్పుడు సినిమా తీసే ప్రతి ఒక్కడికి ఆయనే ఇన్స్పిరేషన్ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను స్టాన్లీ క్యూబ్రిక్ అనే అంటారు సార్ అవునా సూపర్ సార్ సార్ ఏంటి సార్ మనందరం ఎలా కనెక్ట్ అయిపోతున్నాం మామూలుగా కాదు సార్ సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నా హార్డ్ డిస్క్ ఇస్తా సినిమాలన్నీ వేసేవాడు సార్ ఇంగ్లీష్ సినిమాలు ఈ కుబ్రికోడు బాగానే తీసుకొని వెళ్ళిపోయాడు అందరూ బాడి పేరు బాడుకొని దుబ్బుతున్నారు అసలు బాడు సరే వాడి పేరు బాడి పోస్టులు బాడని తప్ప మీరేం పీకర్రా అని అడగాలనిపిస్తుంది ఏ వేరే వాళ్ళని ఓకే నువ్వు ముందు చూసిపోని అమ్మా ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకో ఇక్కడ బదు ఆ ముందు తీసుకో ఆ ముందు నుంచి తీసుకో జాగ్రత్త మనలో అసలే ఇండికేటర్ లేరు ఎడం వైపు చూస్తే ఎడం వైపుకి వెళ్తున్నట్టు కుడి సైడ్ చూస్తే కుడి వైపు వెళ్తున్నట్టు వాళ్ళ ఇష్టం మనం ఏమన్నా జాగ్రత్తగా వెళ్ళినా తప్పు మందే అనవసరమైన గొడవలు నువ్వు చూసుకొని నంబర్ చెప్పండి సార్ త్వరగా 8-7-4-8-6-2 మనం వెళ్ళే పని ఏంటి మీరు మాట్లాడుకునే మాటలేంటి నల్లగొడ్డ అంటూ సినిమాలు అంటూ కొబ్బరికాయ అనుకుంటూ సార్ దయచేసి మా వాడిని వదిలేయండి ప్లీజ్ మేము వెళ్ళే పని వేరు మా కష్టాలు వేరు అర్థం చేసుకోండి ప్లీజ్ ఏంటి అరుస్తున్నావు ఏంటి అరుస్తున్నావు చెప్పానుగా మొత్తం అన్న చూసుకుంటాడు నేనున్నా సైలెంట్గా ఉండు ఏంటి సార్ మీ బ్రదర్ ఊరికే సార్ అరుపులు హలో చెప్పండి సార్ విడికమ్మ తిండి గోలా బిడికమ్మ సినిమాలు గోలా డ్రైవ్ సార్ ప్లీజ్ చెప్పేది వినండి మా నాన్నగారు పోయారని బాధలో ఉన్నాం సార్ మా ప్రాబ్లం అర్థం చేసుకోండి దయచేసి కామ్గా ఉండండి సార్ ప్లీజ్ ఎవరికి లేదయ్యా ప్రాబ్లం అన్న చూసుకుంటాడని చెప్తున్నా సీరియస్గా మాట్లాడుతున్నాం ఇందాక నుంచి మా బాధలు మావి సైడ్ బానే మాకు వచ్చు పర్ఫార్మెన్స్లు పర్ఫార్మెన్స్ కాదు సీరియస్ ఎలా
అన్నా ఇంకేమైనా ఉన్నాయో చూడవా? తినడానికి బతకూడదురా, బతకడానికి తినాలి. ఏంటి ఎప్పుడు అలాగే ఉంటాడా? ఎంతసేపు తింటానే ఉంటావా నువ్వు? సమయం సందర్భం ఏం లేదా? పెట్టేస్తున్నా. అలా కాదురా, ఇందాకే కదా టిఫిన్ తిన్నావు. తినలేదు. ఏ మీ పేరేంటండి? మిమ్మల్ని నరేష్ అగర్వాల్. నరేష్ అగర్వాల్ మీరు చెప్పొద్దులేండి. సురేష్ అగర్వాల్ కాదు, రమేష్ అగర్వాల్. ఏదో ఒక అగర్వాల్, అగర్వాల్ అయితే చాలు. అరే వెళ్తున్నావు మంచి పనికి, అన్న చూసుకుంటాడని చెప్తుంటే వింటలేరు? ఓ అరుపులు. మీరు బాగడం కాకుండా నాకు దారి చెప్తారా కొంచెం? ముందుకెళ్ళి రైడ్ తీసుకో. అది చెప్పండి. యూటర్న్ తీసుకో ఇక్కడి నుంచి. నంబర్ ఇవ్వండి సార్. దారి చెప్తారా కొంచెం? యూటర్న్ తీసుకోమ్మా ఇక్కడి నుంచి. చిన్నగా మన ఇద్దరు సింక్ అయినట్టు. ఆయన సింక్ అవడేంటి? ఆయన నాన్ సింక్. ఎప్పుడు నాన్ సింకేనా? ఏం చేస్తుంటాడు? ఎప్పుడు బాధలో ఉంటాడు. అంటే ఎక్కడైనా కొనుక్కుంటాడు అది? సార్ ఇన్బిల్ట్. మా నాన్న గురించి దిగుల్లో ఉన్నాం సార్, దయచేసి మీరు కామ్గా ఉండండి సార్. సార్ రే ఎలా మాట్లాడుతున్నావురా, చూడరా ఒకసారి. ముందుకెళ్ళి చూసైనా నువ్వు ఉండరా? ఎలా నవ్వుతున్నావు, సినిమాల గురించి ఎలా మాట్లాడగలుగుతున్నావురా? సార్ మీ తిండి గోలా సినిమా గోలాపీ నాకు కొంచెం దారి చెప్తే నేను వెళ్తాను. ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో. మరి అది చెప్పండి. లెఫ్ట్ తీసుకో మెల్లిగా పోనీ. అన్నడు ఎన్లోకి ఎంటర్ అయ్యాం, జాగ్రత్తగా ఉండండి. చెప్పండి ఆగే ప్లేస్ ఇదేనా కాదా? కొంచెం ముందుకెళ్ళాపో. ఇక్కడ ఆపు. ఓకే వచ్చిన విషయం అన్నకు చెప్పొస్తా, మీరు ఇక్కడే ఉండండి. ఏమన్నా ఎక్కువ తక్కువ చేశారో గుడ్డలు చినిగిపోతాయి, నీకే చెప్తున్నా. నీ గుడ్డల కోల. మీరు కూడా మాతో పాటు రండి. మీరు వెళ్ళండి. ఏ చిన్న ఆఫ్టర్నూన్ మడ్రస్ అంటే నాకు చిరాకు, మీరు వెళ్ళండి. మా ఫ్రెండ్ ఒకటి ఇట్లనే హారర్ మూవీస్ అంటే ఉచ్చబోసుకుంటాడు, కానీ పైకి చెప్పడు. అడిగితే నీలాగే చిరాకు అని చెప్తాడు. పదా తమ్ముడు, కరివేపాకులో మైసూర్ పాకులో పాకునంత మాత్రమే రెండు ఒకటి కాదు, చాలా తేడా ఉంటుందో అది గమనించుకో. చెప్పు బిడికి కాస్త. వీడి మామూలు నువ్వు, నీకు అర్థం కావట్లేదు. ఏమన్నా జరిగితే కర్ణుడికి బాబాయికి చెప్పాల్సింది నువ్వే. అందులో డీటెయిల్స్ ఉన్నాయి, అలాని కాంటాక్ట్ చేయి. పదా నా కళ్ళద్దాలు మర్చిపోయాను, తీసుకువస్తాను ఒక నిమిషం. ఆచార్య దేబా అక్బర్ బస్ స్టాండ్. పదా కళ్ళజోడు తెచ్చుకోలేదా? మర్చిపోయాను, ఇప్పుడే. ఏహే పదా, ఇప్పటికే టైం అవుతుంటాను. రండి.
జాగ్రత్త, అన్నతేమో నెక్స్ట్రల్ చేశారో పగిలిపోతే చెప్తున్నా. ఎన్నో ఇక్కడ తీసుకొచ్చావేంటి? అన్న లోపలే ఉన్నాడు. ఈ బస్సులన్నీ అన్నే. ఇది అన్న సెంటిమెంట్ బస్సు, సెటిల్మెంట్లన్నీ ఇందులోనే చేస్తాడు. అన్న ఫోన్ మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడే ఉండండి. హలో, అదే మాషే, మా ఆశకు ఆశ వచ్చిల్లే. అప్ప తిన్నాక ఆశ ఎడితే ముంబులు వచ్చి అవరుడు పరഞ്ഞു, മക്കളേ പള്ളിയങ്ങാടി അടുത്തേക്ക് പോ, മസ്താനങ്കളെ വിളിക്ക, അങ്കള് നിങ്ങളെ നന്നായിട്ട് നോക്കുന്നു പറഞ്ഞതാ. പറഞ്ഞു വിട്ടിട്ടേ കാൽ തെഞ്ചു നോക്കിയപ്പോ എന്റെ അൽമാരി കയറിയിരിക്കുന്ന അവിടെ. എത്ര പറഞ്ഞു വിട്ടതാണെന്നറിയോ? വെച്ചു തേണ്ടി. പെട്ടിച്ചാറാ പെട്ടിച്ചാറ ഫേസ്ബുക്കിലോ? ഏയ്, അത് ലാലോ ചമ്മൻ ലാലോ പ്യാരേ ലാലോ കാതരാ, ലാൽറാ അത്. అవునరా, అసలు ఇది పెడితే నీకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పు. ఓ మాట చెప్తావు చూడు. నువ్వు ఈ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వాళ్ళ మీద ఏమైనా కామెంట్లు పెట్టు, కత్తి లాంటి లైక్లు వస్తాయి. ఏమే అన్నా? నమస్తే అన్నా. ఎరా, మీట్ మై లిటిల్ బ్రదర్స్. లిటిల్ ఏంట్రా అన్న? జగన్నాథం అన్న. మాట్లాడండి అన్న. జాగ్రత్త. మీరేనా అగర్వాల్ బ్రదర్స్ అంటే? ఏ, అలా అనిపించట్లేదా? తమ్ముడా, కోపం ఎక్కువ అనుకుంటా? ఏం లేదు బాబు, మీరు అగర్వాల్ బ్రదర్స్ అంటే నాకు అది. సార్, స్మోక్. స్మోక్కి తమ్ముడు పడాడు. స్మోక్ పడదా? స్మోక్ పడదు సార్. ఇలా అయితే ఎలా అయ్యా? కుక్కకి అడ్డం పెట్టుకో. రే రే అన్న, లఫోట్ వాడికి స్మోక్ పడదా అంటే తాతావేంటి? బడి వా. అలాగన్నా అలాగన్నా, పక్కపడే. పడేస్తాను పడేస్తా. ఏం లేదమ్మా, నేను చెప్పుకొచ్చింది ఏంటంటే, మొన్న రామ్లాల్ గారి ఇంట్లో మీరు ఈవెంట్ చేశారంట కదా, అసలు అద్భుతంగా చేశారని ఊరంతా చెప్పుకున్నారు. మీరు పాట పాడి డ్యాన్స్ వేసి ఐటెం పెట్టేస్తుంటే అబ్బా ముస్లోలు కూడా డ్యాన్స్ వేశారని విన్నాను. నిజంగా? ఏది ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి. తమ్ముడు 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 తమ్ముడు, కోపకో, నిన్ను కోపం అన్నాను, ఏమనుకోకు. ప్లీజ్ 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 ఏమనుకోకుండా ఒక్కసారి. ఇందాక నేను తాగుతున్నా, తలకి ఎక్కట్లేదు. ఒక్క డ్యాన్స్ సార్. సార్ మేము ఉన్న సిచ్యువేషన్ మీకు మీ ఫ్రీగా చేసి పెడతాను, మీకు ఏం టెన్షన్ లేదు. ఒక్కసారి డ్యాన్స్ చేయండి, ఒక్క డ్యాన్స్ పెట్టేసి చూపించండి. ఎండ భగవాన్ రెండు వాటి మేము ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు ఇలా అడగడం. ఏం మాట్లాడదు, ప్లీజ్ ప్లీజ్ డ్యాన్స్ డ్యాన్స్. నేను చెప్తాను నేను చెప్తాను. ఒకటి ముంటి కడిగేస్ట్, ఎవరైనా అడిగితే తెలీదు తెలీదు అనే స్టెప్. తెలీదు సరేనా? తర్వాత పాట. ఓకే, నేను పాడతా అన్నా. జన్మమెత్తి తిరా అనుభవించే. నువ్వు నీ సోది పాటలు అడివా. తమ్ముడు 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 తమ్ముడు, ప్లీజ్ ప్లీజ్ ఒక డాన్స్. ఒకటే పాట. ఫస్ట్ కింద నుంచి. రామ్లాల్ గారి ఇంట్లో నా పెళ్ళి జరగాలి మళ్ళీ అందరితో కలిసి. రామ్లాల్ గారి జరగాలి పెళ్ళి. భయపడగా మనం మాడతాం. నేను మాడతా మధ్యలో. మందు లాల్ పెట్టే. ఏ, నచ్చలేదా? ఏడ్చినట్టుంది, వచ్చినమని చెప్పండి. యు ఆస్క్డ్ ఫర్ ఇట్. మా నాన్నగారిని ఒక దుర్మార్గుడు అన్యాయంగా చంపాడు సార్. వాడి మీద పగ తీర్చుకోవడానికి సహాయం కోసం వచ్చాం. సార్, ఎవరు అమ్మాయి? సిద్ధు అంటుంది ఎవరది? సార్, మా ఫ్యామిలీ సార్.
మా ఫ్యామిలీ సార్. సార్ 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 మా ఫ్యామిలీ మాట్లాడేసి వస్తాం రా. సార్ సార్ అది కాదు సార్, మా ఫ్యామిలీ సార్ జస్ట్ నా గురించి వచ్చారు సార్. నేనుండే జాగా అయినా నా ఉన్నికి నా కదలిక ఎవరికి ఏం తెలియకుండా జాగ్రత్త పడుతుంటా. అలాంటిది మీ ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చిందంటే మీరు ఏం చేశారు? అయినా ఓకే ఓకే, ఇట్స్ ఓకే. వైఫ్ లేకపోతే మనం లైఫ్లో ఎక్కడికి పోలేము. ఐ లవ్ మై వైఫ్స్, ఐ మీన్ మైన్. ఐ హ్యావ్ ఫోర్, ఐ హ్యాడ్ ఫోర్. మరొకటి ఇద్దరు నేను చంపాను, ఇద్దరు నన్ను చంపపోయారు. శ్యామలా శ్యామలా మూడ్ ఆఫ్ అయిపోయింది. రే మంతి, తీతి తీతి మంతి. బాబు నువ్వు ఎటెళ్ళి? అమ్మాయికి ఏదో సర్ది చెప్పి ఇంటికి పంపించు. ఇంకెవరికైనా ఏమైనా చెప్పిందో కనుక్కో. ఓకే సార్. ఓ పో పో. ఓకే సార్. రే కానీ తీరా తీరా. అరే వస్తున్నాడు. అరే మా బావా, మా బావా బే క్రికెట్ కే బాల్. మా బావా ఫ్యామిలీ ఎందుకు వచ్చారు మీరు? బావా ఇంటికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిచ్చా నీకు ఏమన్నా? సెద్దు ఆ దరిద్రుడిని నేను చంపుతా, నేను కూడా జైలుకి వస్తాను. ప్లీజ్ ప్లీజ్ బావా తీసుకెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయితే నాకు అర్థం కాదు. ఇందులో ఆల్పచ్చిన సినిమా ఉంది, పెట్టుకొని చూసుకో. అరే ఓకే కాదు నీకు ఏమన్నా పిచ్ కాదు. అంకుల్ తీసుకెళ్ళిపో అంకుల్. ప్లీజ్ సిద్ధు నిన్ను నేను వడ్లను గోళ్ళతో రక్కి చంపేస్తా. ఏం చేసినావు రా? చిన్నప్పుడు ఎప్పుడో రక్కి చంపిందను, ఇప్పుడు మళ్ళీ గోళ్ళతో రక్కుతా ఉంటుంది. ఏం చేసినావు రా అమ్మాయిని? అంకుల్ నేను చెప్పేది వినరా అంకుల్ ప్లీజ్. దుర్మార్గాలు తయారు చేశారు కదా, ఏ తౌడల దగ్గర ఎవరు ఆడు గుడ్డలు నింపుకో నువ్వు ఆడు, నాకు సంబంధం లేదు. నా చెల్లె జోలికి ఎవడైనా వస్తాయి బాబా. సెక్షన్లు సడన్ గా దొరకట్లేదు కానీ ఏ సెక్షన్ పడితే ఆ సెక్షన్ కింద ఉరేస్తా అన్నారని. నువ్వు రామ్మా, ఎటు తీసుకెళ్తున్నావు అన్నయ్య? ఐ యామ్ ప్రెగ్నెంట్. శ్యామలా 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 ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఏందమ్మా నువ్వు చంపడం ఏంటమ్మా? ఏ రే రే నువ్వు తగ్గరా తగ్గు అమ్మా. ఏంటమ్మా నేను ఎందుకు నాన్న ఇక్కడ మీకోసం ఉన్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను. ఏ నువ్వు ఆపు, మాట్లాపు, ఏం కావాలో చెప్పు. ఏ డీటెయిల్స్ తీసుకొని లోపల రా, నాకు చెప్పు. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. ఏ నువ్వు డీటెయిల్స్ వచ్చి నాకు చెప్పు లోపల. ఏ వీడాడు సార్? వీడు మా మనిషి సార్, మా మనిషి. ఇదిగో నీకు ఇందాకే చెప్పాను, పంపించేసి జాగ్రత్త. ఉన్నాడు వాణ్ణి కొట్టి మనం లోపలికి వెళ్ళాలి. సరేనా? జాగ్రత్త జాగ్రత్త. అన్నదమ్ములు ఇద్దరిని చూద్దాం ఫస్ట్, వాళ్ళు పగ తీసుకున్నారా సరే, లేదంటే మనం చూసుకుందాం. జాగ్రత్త, తేడా వస్తే అందరు వస్తారు. అరే పేను పిలుస్తాను, పదండ్రా పదండి పదండి. ఆదివారం పూట సెటిల్మెంట్లు వద్దరా అనుకుంటే ఎవడో ఒక బాబు మీరు ఆ డీటెయిల్స్ ఏవో ఇచ్చేయాలండి. శ్యామలా గుర్తొచ్చింది, మూడంతా ఖరాబ్ అయిపోయింది. నేను చేసి పెడతాను, పని చేసి పెడతాను, మీరు వెళ్ళండి. సార్ మాకు ఒక కండిషన్ ఉంది. ఏంటమ్మా? ఏంటా కండిషను? వాడు చచ్చే ముందు మా నాన్నకు సారీ చెప్పి మరీ చావాలి. ఎవడది పొట్ట మారేడికి చచ్చినాడికి ఏంటారా సారీ చెప్పేది? ఎలా చెప్తారా సారీ? ఎలా చెప్తావు? ఇలా గంగరాజు సారీ చెప్పు. చిక్క నవ్వుకో. వాడే పాకి గారీ, వాడే పాకి గారీ, వాడే పాకి గారీ. రవి పెంటోదలదా నాకు? ఈ పెంటోదలు ఏంటి? మీరు డాన్స్ చేసినప్పుడే కనిపించిందిరా, అదే వాటం, అదే తిగ్గరితనం. అరే మీరు ఆ తింగరాడికి పుట్టిన తింగర మీద వాళ్ళరా మీరు? రే ఇంకొక మాట మాట్లాడితే ఇప్పుడే చంపేస్తాను నేను.
రే చంపుతావా? అవును. చంపు చంపు బ్రదర్. మా వైఫ్కి క్యాన్సర్, హాస్పిటల్లో ఉంది. చంపు. మా బ్రదర్కి కిడ్నీ ప్రాబ్లం. చంపు. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. చంపు బ్రదర్, చంపు. ఇదిగో వీళ్ళలాంటి వాళ్ళు, నా మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంపు బ్రదర్, చంపండి. రే నీ నాన్న చావుకి జిహెచ్ఎంసీ కారణమవుతుంది కానీ నేను ఎలా అవుతాను రా. కాల్చిపడే అన్న, ఆయన అన్యాయంగా నువ్వే పంపించి రోడ్డు మీద అనాథలో వదిలేసేవరా. రే రే నీ నాన్న నేను కలిసి ఒకప్పుడు నాటకాల్లో యాక్టర్ అవుదామని ప్రయత్నాలు మొదలుపెట్టాం లాంగ్ బ్యాక్. టైం పెట్టిద్ది, కూర్చోండి. ఈగలు తోలుతున్నావు అన్న? ఇగ చూడు వాళ్ళ లోపల ఎట్లా ఏం చేస్తాడు. రై ఏమో మనసు మార్చుకోవడం మంచిది. మీ వాడేమో నాటకాలు నాటకాలు అని వెళ్ళిపోయాడు, నేనేమో ఫెయిల్ అయ్యేలా పెద్ద మనిషిని అయ్యాను. మీ నాన్న రే నాకు నటన రాదు, పాడడం రాదు, ఫైట్లు రాదు అనేసి అందరి ముందు ఎగతాళి చేసేవాడు రా. నేను ఎవడికి కనపడకుండా నా చొక్క వేపుకొని ముఖాన్ని పెట్టుకుని పెట్టుకుని ఏడ్చివ్వంటారా ఎవడికి కనపడకుండా. కానీ ఇట్స్ ఓకే, మై లైఫ్ ఇస్ డన్, ఐఎమ్ ఫైన్. కానీ మీ నాన్న రోడ్డు మీద పడ్డాడు, రోడ్డు మీద పడ్డాడు కదా, మనోడే కదా అని ఇంటికి తీసుకువచ్చి నేను బిర్యానీ పెడితే కూర్చో. యువర్ థింగర్ నానా బికేమ్ ఎ ట్రైటర్, నిజాయితీ అనే ముసుగుతో. బేసిక్గా నేను మంచోడినేరా, నా ఈగో సాటిస్ఫై అయ్యేలా రోజు మంచింగ్లా వాడి చేత యాక్టింగ్లు డాన్సింగ్లు చేయించేవాడిని. అంతే అంతే, ఇంకేం చేసేవాడిని కాదు, ఒక ఆడదానిలా కలిగేసాడు. కోపం వచ్చి రోజంతా తాగాడు, ఒక్క మాట అన్నందుకు. ఏమన్నావు? రే నేను వాడికి అంత చేసి నేను చేసే డీల్స్కి మంచి చెడు అనేసి చెడగొట్టేవాడరా? రే నీ నటన, నీ టాలెంటు, నీ చాతుర్యం దేనికి పనికిరాదురా? నేను మందు తాగుతుంటే మంచికి తప్పితే దేనికి పనికిరాదురా అన్నాను. అంతే కోప్పడి రోజంతా తాగాడు. తాగేసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? 10 లక్షలు ఇవ్వు, నీ దగ్గరే ఉంపుడు గత్తిగా ఉండిపోతాన్నాడు. ఇమ్మీడియట్ చెక్ తీసి రాసి చేసి 10 లక్షలు ఇచ్చేసాను. వెదవ రోజంతా తాగి బిర్యానీ పట్టుకురామంటే బైక్ వేసుకుని టింగు 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 ఉండి వెళ్ళాడు. వెళ్ళివాడు వాడి చావు, మాన్యువల్ లో బైక్, బైక్ తో బిర్యానీ ప్యాకెట్. ఎవడు సాయంత్రం బిర్యానీ సాయించాడు రా, సచ్చి నవ్వించాడు రా. ఆ మ్యాన్ హోల్ లో మీ నాన్న పడి గిలగిలా కొట్టుకుంటాడు, ఇలాగనే 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 కొట్టుకున్నాడు. తమ్ముడు పట్టుకో 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 మధు. ఏమి టింగరి ఫ్యామిలీ రా మీది? కార్యక్రమంలో అంతరాయం కలిగించినందుకు చింతిస్తున్నాము. మా హీరో గారి లేస్తారు, లేచి పొడుస్తారు. కథలు చెప్తే కరిగిపోయే అన్నయ్య, టెన్షన్ పడితే ఫిక్స్ వచ్చి పడిపోయే తమ్ముడు. మీకు ఒక్క ఆపర్చునిటీ ఇస్తా, బస్ సంతంతా పట్టుకొచ్చారు. ఇప్పుడు చెప్తావు, ఆగు, నీకు ఒక్కటే ఒక అవకాశం ఇస్తున్నాను. జాగ్రత్తగా విను,
మా నాన్న లాంటి దద్దమ్మ కడుపును పుట్టినందుకు మమ్మల్ని క్షమించమని క్షమాపణ అడిగి వెళ్ళిపోండి. ఊర్లో ఎక్కడైనా కనిపించారో నా రిక్కేస్తాను. నువ్వు నీ హాన్ ఆపు లేక అద్దాలు పగులుతాయి. బా చెప్పా ప్లీజ్ బా, బా చెప్పా పంపించేస్తాడు బా. మనకి ఎందుకు బావా పగలు బా, నా చెల్లె న్యాయం అవుతుంది బా. బావా చెప్పా ప్లీజ్ బా, చెప్తాను వెళ్ళు బా ప్లీజ్ బా. సార్ వదిలేండి సార్ మా చెల్లె. మీ నాన్న లాంటి దద్దం మా నాన్న కదా. మీ నాన్న సార్ సార్ మీ నాన్న లాంటి మా నాన్న కాదు మీ నాన్న. మీ నాన్న కాదు బావా, వాళ్ళ నాన్నట బావా. మా నాన్న లాంటి దద్దమ్మ కడుపును పుట్టినందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను సార్ జగన్నాథం గారు. సారీ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్, ఇంకా చెప్పేసి సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. పర్లేదు బావచ్చే బావచ్చే బావా. ఎక్కడైనా ఊర్లో కనిపించారో ఉల్టా అలాంటి మేనలో పడేస్తాను. సెక్షన్ చూసి నా కొడుకు పిల్లి కక్క చేసి గడ్డ మీద ఉరేగిస్తాను. నా కొడుకు లాయరా మజాకన చూపిస్తానికి నేను చూసుకుంటా బావా. ఏరేళ్ళు ఇంకేం చేస్తున్నారమ్మా, త్వరగా రమ్మనమ్మా మా అబ్బుగాని నిన్ను ప్రెగ్నెంట్ చేసి వాడేడుస్తున్నాడు. ఏ దాంట్లో చెకోడీలు పప్పుండలు రే? చెకోడీలు పప్పుండలు ఉన్నాయండి. మీరు చనిపోయేదానికి కూడా పనికిరారు కదరా అన్నా. మందులో పనికొస్తాయే పెట్టాడా? నీ నీ బుర్ర అప్పుడు భలే పని చేస్తారా? సారీ చెప్పరా, చెప్పు సారీ చెప్పరా నువ్వు ఫస్ట్ గంగరాజుకు సారీ చెప్పు. కళాకారుడు అంటే నీకేమవుతుందో తెలుస్తుంది. మర్యాద వచ్చి సారీ చెప్పు. సాధించిన బావ నా చెల్లె, నీదే బావ సాధించిన బావ. నా బావ మొగడ్రా బై, మబ్బుగాడైనా మొగన్ పని చేసిండు. ఇదా రవిగాడి దగ్గర కొన్నావా? వాడి దగ్గర కొన్నవేవి పనిచేయవు. ఎంత కొన్నారు? 25,000. 25,000 అంటారా? బ్యాగ్ ఎక్కడరా, చిన్న బ్యాగ్ ఎక్కడా? రవిగాడు మామూలు కాదురా, హడ్రలాప్ సినిమాని కూడా సూపెట్టే నమ్మేస్తా. ఇవో ఇదిగో గంగన్న జగన్నాథం దగ్గర తీసుకున్న డబ్బు, మీకే చెందాలని ఇస్తున్నాం. మీకెందుకు ఇచ్చాడు? మేము నటులం కాబట్టి. అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి. అదేంటి, మా నాన్న మాకివ్వమని చెప్పలేదా? లేదు, చెక్ బుక్ నాటక మండలికి విరాళంగా రాసిచ్చాడు. అందుకే మేము చెప్తాం చెప్తామన్నాం. నా బతుకు మీరే వినిపించుకోకుండా. ఏంటన్నా, ఈ చెక్ బుక్ నాటక మండలికి ఇచ్చాడంట? అలాంటి నాన్న కోసం మనం చెయ్యి. మధు అనే ఏందన్నా? రే మధు, నటులను అలా అనద్దురా, నాన్న స్థాపించిందే కదా. రే డబ్బుల గురించి విలువ కట్టకూడదురా, నాన్న ఎవరికిచ్చినా మంచి పనికే కదా. అంతేకాదన్నా, గంగన్న కన్న ముందు చాలామంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు ఈ జగన్నాథం. అందుకే గంగన్న తనని తాను అమ్ముకున్నాడు. సారీ గంగరాజ్, సారీ గంగరాజ్, సారీ గంగరాజ్, సారీ గంగరాజ్, సారీ గంగరాజ్, సారీ ఎల్లరా, సారీ గంగరాజ్. సార్ మీరు ఎవరు నాకు తెలుసు. సారీ గంగరాజ్. రే గట్టిగా చెప్పు. సారీ గంగరాజ్, సారీ. ఏ రా, భయపడకు,
వీళ్ళు నేను చేయరు. అది తుడిచే, ఈ షర్టు మడతలు తీసే. అందరికీ నమస్కరించి భక్తి శ్రద్ధలతో నాటక నటన మండలికి సేవకునవుతానని ప్రమాణం చేయి. సారీ గంగరాజు. ఏహే, ఆడికేమో అన్నిటికీ ఈగో, నువ్వేమో అన్నిటికీ ఒంగో. నీ ఆపింకా సాయంత్రం ఆ డీజ్ తీసుకుంటా, సినిమా చూస్తా. రే, కరెక్ట్ టైంలో కాల్ చేసేవరా ఇస్త్రీ, చెప్పకుండా చేసింటే చచ్చేవాడు. ఒరే, ఈసారన్నా గుడ్డలు సరిగ్గా చేయరా, రివర్స్లో చేయి. నీ ఇస్త్రీలో నా గుడ్డ పెట్టాయ్. అవును, వాళ్ళంటే నాటక మండలి, మరి నువ్వెందుకు వచ్చావు చంపడానికి? పగ ఎవరి మీద? ఈ జగన్నాథ మీద పగ. ఏం పగ? మామూలుదే. సార్ సార్, నాకు భయం వేస్తున్నది. నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా సార్. నువ్వెప్పుడు వచ్చావు అసలు? ఎలా వచ్చావు ఇక్కడికి? అంటే ఇప్పుడు అక్కడ ప్లాన్ మాట్లాడుకున్నప్పుడు విన్నాను సార్. మా ఇంట్లోనే కదా సార్ చేసింది. మీ వాయిస్ బాగుంటుందని చెప్పాను కదా సార్, వాయిస్ మీది. మీ బ్రదర్ వాయిస్ కూడా బాగుంటుందని చెప్పాను సార్. నా డబ్బులు ఇస్తే నేను పోతా సార్. మొదల్లోనే ఫెయిల్. డబ్బులు కావాలా నీకు? చెప్తా. ప్లీజ్ సార్. బావా, నేను చూసుకుంటా బావా. నువ్వు వచ్చాయి బావా. పొద్దున్నీ ఎంత టార్చర్ పెట్టాడు తెలుసా బావ నీకు? తమ్ముడు ఇంటి కోసం పొద్దున్నీ తిరుగుతున్నాడు బావ. తమ్ముడు దూరంబా, బాను రాబా. అరే బావా, బావా గంగరాజు ఉండానా? నువ్వు ఉండానా? సంపేషణం దావా తీస్తా, మరి మేము కూడా వెళ్తాం సార్. నిజంగా నాకు కూడా దావత్ కావాలి సార్. నీకు డబ్బులు కావాలి కదా, మా వాళ్ళందరికీ గంగరాజు గారి పేరు మీద పాట పాడు సార్. నాకు పాట పాడు, నీకు డబ్బులు ఇస్తాను. మంచివాడవే, నీకు 10 రూపాయలు ఎక్కువ పాట రాదు సార్. నువ్వు కొడతావా, నాకు ఇస్తావా? ప్లీజ్ సార్. ఇప్పుడు అంటే మైక్ లాంటిది అట్లేమన్నా ఉంటే పాడనీకి నేను అవన్నీ రెడీ చేసేస్తాను, నువ్వు బిన్ని చూసుకో. మీరు సురభీనా సార్? అన్ని రెడీగా ఉంటాయా? కాదు, చెక్ బుక్. అంటే సార్ ఇప్పుడు ఇదెందుకు సార్? అది అట్లనే దున్నబోతున్న అట్లే రెడీ సార్. మా ఊర్లో ఇదేంది సార్? మా గంగన్న మీద పాడవారా గంగరాజ్ కంపెనీ? ఇప్పుడు మరి లిరిక్స్ ఎట్లా సార్? అంటే లిరిక్స్ ఉంటే ఏంది పత్యాపారం? పాడతాడా పాడడా అన్న? మీ సెక్షన్ తర్వాత చూసుకోనన్నా, పాట వాడతా డాన్స్ చేయకు. మీద చేస్తే సెక్షన్లు అయితే అని చెప్పమ్మా, నాకు అందరికి నేను చెప్పలేను. కాలేస్తే అవుతుందన్నా బావా, కాలేస్తే కాలు రెండు ఇట్లా అవుతాయి. పాడు తమ్ముడు, మా బావకి పెళ్లి కట్టడం కింద పాట పాడుస్తాను తోడు. పాడు పాడు. ఇప్పుడు సారి చెప్తాడు బావా, అందరు పాడండి. కంతులే